నీలిమా, ఇంట్లో మీ అమ్మా నాన్న ఉన్నారా? నువ్వేం భయపడిన అవసరం లేదు, మా అమ్మ నాన్న గుడికి వెళ్ళారు. చెప్పవే, కాఫీ బ్రహ్మాండం, తింటానికి ఏమన్నా ఉన్నాయా? ఎప్పుడూ తిండిగోలే. పేదాలతో ముద్దు ముచ్చటి గురించి మాట్లాడాలి కానీ ఈ తిండిగోలేంట్రా నాయన? అలాగే అలాగే, ఫస్ట్ టిఫిన్ సంగతి చూడు, ఆ తర్వాత ఒక్క ముద్దేంటి, 1000 ముద్దులైనా ఇస్తాను, నా ప్రేమ పవర్ ఏంటో చూపిస్తాను రా. ఇంతకీ మన పెళ్లి గురించి ఏమంటున్నాడు మీ నాన్న? ఏమంటారు, నీకు ఉద్యోగం లేదని వాడెవడో ఫోన్ కిసుకు గొట్టం కాడు, వాడికిచ్చి పెళ్లి చూస్తాట. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. దానికి నువ్వేమన్నావు? ఏమంటాను, వాడిని చచ్చినా చేసుకోను, చేసుకుంటే మా అడ్డగాడిద బావనే చేసుకుంటాను అన్నాను. అంటే నేను అడ్డగాడిదనా? చెప్తాను. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చి పెళ్లి చేస్తున్నాడా మీ నాన్న? నా గురించి ఏమనుకుంటున్నాడు? సొంత మేనమావని ఇన్ని రోజులు ఊరుకున్నాను, ఇక మీదట ఊరుకోను. నువ్వే నేర్పోయి, నా తడాక ఏంటో చూపిస్తాను. బెజవాడ నుంచి బజార్ రౌడీలు తెప్పిస్తాను, కడప నుంచి నాటు బాంబులు తెప్పిస్తాను, వరంగల్ నుంచి వేట కొడవళ్ళు తెప్పిస్తాను, మీ నాన్నకి ఏ కీలు కాకీలు ఏ జాయింట్ కా జాయింట్ తీపిస్తాను. నువ్వేం వరి అవ్వకు, మన పెళ్లి జరిగి తీరుతుంది. డిస్టర్బ్ చేయకు రవి. మామయ్యరా, నీకు తినడానికి తిండి లేదు, నువ్వు వేట కొడవలు నాటు బాంబులు తెప్పించి నన్ను రౌడీలతో కొట్టిస్తావా? ఎరా, ఆయన కీళ్ళు కీళ్ళు విరిచేస్తావా, ఏ జాయింట్లు కా జాయింట్లు తీసేస్తావా? ఎంత కష్టపడి వచ్చాను తెలుసా నీకు? వస్తే మరి జగదీశ్వరి, అమ్మాయి ఫ్రెండ్ వచ్చింది కాఫీ.